చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. ఈ నూతన నిబంధన 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ IRDAI సూచించింది. ఈ నూతన నిబంధన 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్మష్యూడ్ అంటే బీమా కవరేజీ పాలసీలో వేటికి కవరేజ్ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే ఫిర్యాదుల ప్రక్రియ గురించి కూడా చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని సిఐసి బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ IRDAI సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్లది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించిన ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో తెలిపింది. బీమా సంస్థకు పాలసీ హోల్డర్లకు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను సవరిస్తున్నట్లు IRDAI చెప్పింది. సవరించిన సిఐఎస్ ప్రకారం బీమా ప్రొడక్టు, పాలసీ నెంబరు, ఇన్సూరెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే హాస్పిటల్ ఖర్చులు, పాలసీల్లో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజ్ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్, కంప్లైంట్స్ వివరాలు వంటివి పొందుపరచాలని IRDAI పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్లు కోరితే తన వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సిఐసి జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని IRDAI ప్రకటించింది. బీమా సంస్థ కస్టమర్లకు మరి అనేక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వారు తెలుసుకోవడంలో లోపం ఉన్నదని, వారికి స్పష్టంగా అర్థమయ్యే విధంగా కలపాలని బీమా సంస్థలని IRDAI కోరింది. ప్రభుత్వ బీమా రంగ సంస్థ అయిన ఎల్ఐసిని ఆశ్రయించండి. ఆ ఎల్ఐసిలో అనేక పథకాలు ఉన్నాయి. వృద్ధులకు ఉన్నాయి, యువకులకు ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, అందరికీ మంచి మంచి పాలసీలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆదాయంకు తగ్గట్టుగా పాలసీని ఎంపిక చేసుకుని కుటుంబానికి రక్షణ పొదుపుతో కూడిన మరి పాలసీని తీసుకోవాలనే ఇది నేటి అంశం. చూస్తూనే ఉండండి సేఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.